రవితేజ గారి బాడీ లాంగ్వేజ్ ప్లస్ డైలాగ్ డెలివరీ, ఈ రెండు లక్షణాలే ఆయన్ని మాస్ మహారాజాని చేశాయి. అయితే ఆ లక్షణాలు కనపడనివ్వకుండా అతన్ని సరికొత్త రీతిలో చూపించారు దర్శకులు ఎస్ గోపాలరెడ్డి గారు. ఆ చిత్రమే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. దర్శకుడు సృష్టించిన సీను పాత్రకు 100కి 100 పాళ్లు న్యాయం చేశారు రవితేజ గారు. డిజెక్టెడ్ లవర్ గా ఆయన ప్రదర్శించిన అభినయం మరపురానిది. ఆయన గత జ్ఞాపకాల్లోంచి పుట్టిన మధుర గీతమే కీరవాణి గారి స్వరకల్పనలో కేకే పాడిన ఈ చంద్రబోస్ గారి గీతం. ఇప్పుడు వినిపించబోతోంది హేమచంద్ర. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి, ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నా. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. చూసినా టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో పెనికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన జాడి, కోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్న కోడ కుర్చి వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు వీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారుగెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము మొదటి ప్రేమలో తీయని ధనము, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి